Penamaluru Ninchi, Potiches, Odipena TDP, Perdi Bode Prasad, Intintiki Trigutu, Waterland Colustunaru. Tapuches, Untek Sheminchal and Waterland Kortunaru. Tanak Voti Vestamarandriki, Thanks Shiptunaru. Tanu Kutumbani Vodri, Janakos and Panaches, the Enikala Vodin Cheranavi, the Vectan Chesar, Bode Prasad. Call money, sex rocket low, Roja Tanapai, Tapu Prachar and Chesar and Nabode Prasato, Ma Pratin the Shook, face to face. Penamaluru, Taja, Maji, MLA, Bode Prasad, Manamundunaru. Basically, వాళ్ళ మీ వీడియో ఒకటి చూసాం బైక్ పైన తిరుగుతూ ఓటమి పాలైన తర్వాత కూడా జనాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఏంట కారణం అంటే ఓడిపోయామని ఏదో బాధతోటి ఇంట్లో కూర్చునే కన్నా ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి నేను ఏ చిన్న తప్పు చేయలా ఎప్పుడు అభివృద్ధి కోసం సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదకాలు ఇచ్చారో అన్ని కూడా వాళ్ళకి అమలయ్యే విధంగా కృషి చేయటం నా సొంతంగా ఎన్నో కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాను నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు తెలియక నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అమ్మా మీరు ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఓట్లు వేసిన వారికి ఓట్లేని వారికి కూడా నేను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను ఒకవేళ ఓటు వేయలేదు కదా అని నా దగ్గరికి వచ్చి మరి ఏదైనా పని అవసరం ఉంటే నా దగ్గరికి రావటం మాత్రం మర్చిపోమాకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి స్లమ్ ఏరియాలో ప్రతి ఎక్కడైతే నాకు ఓట్లు తక్కువ వచ్చినాయో ఆ ఏరియా అంతా కూడా తిరిగి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు 33,000కు పైగా రాష్ట్రంలో అత్యంత భారీ మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యేల్లో మీరొకరు కానీ ఈసారి పరాజయం పాలవడానికి కారణాలు ఏమనుకుంటారు అర్థం కాని పరిస్థితి నేనైతే ఏ తప్పు తప్పు తెలియదు ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేది నేను అందరినీ అంటే మీడియం ఎవరినైనా పంపించి ప్రజలు ఇంకా నా నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా ఇంకా ఈరోజు జరిగిన వెల్ఫేర్ కన్నా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ కన్నా ఇంకా ఏమైనా కోరుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి కానీ 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ పని విధానం కాకుండా ఇంకా మెరుగైన పని విధానం ఏమైనా కోరుకుంటున్నారా అనేది ప్రజల నుంచి తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం చాలా మంది ఎమ్మెల్యేలను చూసాం ఓటమి పాలైన ఎమ్మెల్యేలని ఎన్నోసార్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరిగి ప్రజల దగ్గరికి వెళ్లిన సందర్భాలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సందర్భాలు ఎక్కడ కూడా చూడలేదు ఇవాళ మీరు బాధలోనే జనాల దగ్గరికి వెళ్తూ ఉన్నారా లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను మీకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి వెళ్తున్నారా నేను బాధ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే కష్టపడ్డాం అభివృద్ధి చేసాం సంక్షేమం చేసాం సర్వీస్ చేసాం బాధ అనేది కొంతున్నా ప్రజలు నన్ను కోల్పోయారే అనే బాధ ప్రజలకి ఉండాలి అనే భావన నాలో ఉంది తప్పితే ఏ రోజు కూడా నేను బాధపడిన సందర్భం లేదు గత 5 సంవత్సరాల్లో నేను కుటుంబంతో గడిపింది చాలా తక్కువ నేను డబ్బులు ఈ రోజున మా పిల్లలకి ఏదన్నా నగ నట్రా కానీ ఏదన్నా చీర కొని పెట్టాలి అని అంటేనే ఆర్థిక పరిస్థితి ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నా సరే ప్రజలకు ఎవరైనా అవసరాలు ఉంటే జేబులో ఎంత ఉంటే అంత తీసి నీకు అవసరం ఉంది నీవు ఈ ఆపద నుంచి బయటపడు అని చెప్పి కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సందర్భంలో నన్ను ప్రజలు తిరస్కరించారు అని అంటే వాళ్ళు బాధపడాలి అయినా సరే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి పలానా మంచి వ్యక్తిని కోల్పోయామే అన్న బాధ వాళ్ళలో ఉండాలి తప్పితే పశ్చాత్తాపం ఉండాలి తప్పితే నేనేం బాధపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను తిరిగి ధైర్యంగా 2వ రోజే నిన్ననే వెళ్ళాను ఈ రోజు వెళ్ళాను ప్రజలకి వెళ్తానే ఉంటాను నేను కూడా ఈ బుల్లెట్ యాత్ర ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్ళటం ప్రజలందరికీ క్షమాపణలు అడగటం కానీ లేకపోతే ప్రజలందరికీ మీకు అందుబాటులో ఉన్నానని చెప్పడం కానీ లేదా ఓట్లు వేసినందుకు ధన్యవాదాలు చెప్పడం కానీ నిరంతరాయంగా కొనసాగిస్తారు నిరంతరాయంగా అంటే నియోజకవర్గంలో అందరినీ ఎక్కడైతే నాకు అభివృద్ధి చేసి నాకు ఓట్లేయలేదు లేదా ఎక్కడైతే నాకు ఓట్లు వేసిన వాళ్ళని వ్యక్తిగతంగా అందరినీ కలుస్తాను చేసిన చోట నాకు ఆదరణ చూపించిన చోట వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కలిసి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకవేళ ఓట్లు వెయ్యని చోట కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నేను నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటాను మొదటిసారి ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గానికి ఇది నేను బాగా చేశాను ఈ విషయంలో నేను విజయం సాధించాను అయినా నాకు ఓట్లు పడలేదు అన్న బాధ ఏమన్నా ఏ పర్టికులర్ ఇష్యూ మీద ఏమైనా ఉందా తప్పకుండా నియోజకవర్గంలో దళిత వాడల్లో దాదాపు 60-70% రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం కొన్ని గ్రామాలు ఉన్నాయి 10 గ్రామాల్లో అయితే ఈ పని ఆ పని లేదనకుండా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వీధి లైట్లు మంచినీరు అన్నీ చేశా ఎక్కడైతే బాగా చేశామో ఎక్కడైతే సేవ చేశామో అక్కడ నాకు మైనస్ వచ్చింది అందుకనే నేను తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నా ఎందుకు నన్ను మీరు తిరస్కరించారు లేక ఒకవేళ
మీ మనసులో బాధ కోపం ఉంటే ఈ క్షణమే నాకు ఓటే లేదు కాబట్టి ఆ కోపాన్ని తొలగించుకోండి, నేను మీ వాడిగా ఆదరించండి అని చెప్పేసి వెళ్తా ఉన్నా. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఓడిపోతే ఆ నియోజకవర్గంలో కనపడకపోవటం, ఆ దరిదాపుల్లో కూడా రాకపోవటం, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే మళ్ళీ ఆ నెల రోజుల ముందు వచ్చి నానా హడావుడి చేసి ఓటేయమని అడగడం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. బహుశా మీరు కూడా అదే కోవలోకి వెళ్తారనుకున్నాం మేము. 5 సంవత్సరాలు నేను ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల మధ్య తిరిగా. నేను మొదటి రోజే గెలిపి చెప్పాను, నేను ఓకే 32,000 మెజార్టీ ఇస్తే రేపే ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా పనిచేస్తాను, ఆ విధంగా పనిచేస్తానని ఆ రోజు చెప్పా. మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను, నిత్యం ప్రజల దగ్గరే ఉంటా. ప్రజలు వద్దు అనుకుంటే మళ్ళీ హ్యాపీగా, అంటే ప్రజలు వద్దు అనుకుని నన్ను తిరస్కరిస్తే నేను ఫ్యామిలీతో కొంత సమయాన్ని కేటాయించడానికి అవకాశం ఉంటుంది. తప్పితే ప్రజల దగ్గరికి వెళ్తానే ఉంటాను, ప్రజల అవసరాలు తీరుస్తానే ఉంటాను. కెమెరా పర్సన్ కోటితో కలిసి అశోక్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.